హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణలోని మహిళలకు అయితే 7 కొత్త రూల్స్ పెట్టడం జరిగింది. ఇంకా డబ్బులు పడాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి రూల్స్ పాటించాలి, ఎలా అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇక నిన్ననే ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించారు మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథంలో ఇంకొక పథకం, ఎవరైతే మహిళలు ఉన్నారో కుటుంబానికి ఒక్కొక్కరికి చొప్పున డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకంలో వచ్చేసి ఏంటి అంటే, ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, ఇంకోటి ఇంట్లో మహిళలకు 2500 రూపాయలు, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. అయితే ఎవరైతే ఇంట్లో ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరికి ఇస్తారు అంటే అన్ని కులాల వారికి ఇవ్వటం జరుగుద్ది. అగ్ర కులాలు అంటూ ఇలాంటివి ఏవీ లేవు. బిలో పవర్టీ అంటే ఉంటే వారికి ఇవ్వటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు అయితే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే ఏవేవి అర్హతలు ఉండాలి అంటే, భారతదేశపు స్త్రీ అయి ఉండాలి, తెలంగాణకు చెందిన మహిళ అయి ఉండాలి, ఆంధ్ర కేరళ ఇలాంటి మహిళలు ఉంటారు కదా వారికి మాత్రం వర్తించదు, ఓన్లీ తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్లకు బిలో పవర్టీ రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుంది. కుటుంబంలో అందరికీ ఇస్తారు అంటే కుటుంబంలో అందరికీ ఇవ్వడం జరగదు, కుటుంబం పెద్ద మాత్రమే ఇస్తారు. అంటే అత్త కానీ తల్లి కానీ ఉంటారా, అత్త తల్లి ఇద్దరు ఉంటే అత్తకు మాత్రమే ఇస్తారు. ఇంకా అత్తకు పింఛను వస్తుందంటే అత్తకు ఇవ్వడం జరగదు, తల్లికి మాత్రమే ఇస్తారు. ఇంకా 2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వారికి మాత్రము రావు. ఇంకమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు కదా 2 లక్షల లోపు పైన ఆదాయం కలిగి, అలాంటి వారికి ఇవ్వడం జరగదు. ఇంకా ఏమేమి కావాలి అంటే, ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండాలి, కులము, ఆధార్ కార్డు అంటే కులము, వయసు ఇలా తెలుసుకోవడానికి, రేషన్ కార్డు బిలో పవర్ వంటివి ఉండాలి, బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ కలిగి ఉండాలి. ఇలాంటి అన్నీ ఉన్న వారికి మాత్రమే ఈ 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీని గురించి అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని పెట్టుకోండి. 15 తారీఖు లోపు అయితే ఎలాంటి నిర్ణయం అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది.